దసరా పండగ సందర్భంగా ఈటీవీ విన్ యాప్ లో అక్టోబర్ 22వ తారీఖున #కృష్ణరామ మౌన పోరాటం మౌన పోరాటం త్వరక నువ్వు నన్ను ద్వేషించడంలోనూ అసహించుకోవడంలోనూ అర్థం ఉంది నేను ఒక మోసగాడిని ద్రోహిని మానవత్వమే లేని ఒక రాక్షసుని ఏ తండ్రి కొడుకును అనుకోడని మాట నేను నిన్న అన్నాను నేను చేసిన ద్రోహానికి ఇది సరిపోతా నేను అసలు ప్రాణాలతోనే ఉండకూడదు ఉండకూడదు నానా ఏంట మాటలు జీవితం ఎలా ఉండాలన్న దాని గురించి మీ అమ్మ ఒకటి చెప్పింది అది నాకు చాలా సార్లు గుర్తుకొస్తుంది మనం పుడితే తల్లి సంతోషించాలి తండ్రి గర్వపడాలి మనం బాగా బతికి నలుగురికి ఆదర్శం కావాలి చివరికి మనం చస్తే మన శత్రువు కూడా కన్నీళ్లు పెట్టుకోవాలి కానీ నేను మీకు శత్రువునై మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను ఈ ప్రపంచంలో చాలా తప్పులకు క్షమాపణ ఉంటుందేమో కానీ నేను చేసిన తప్పులకు ఉండదా అయినా నేను క్షమాపణ కోరుతున్నానంటే నాలాంటి స్వార్థపరుడు ఈ భూమి మీద ఎవరూ ఉండరు నానా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు ఏమీ అర్థం కావడం లేదు మురారి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక ద్వారక కానీ తుర్క కానీ నీతో నిజం చెప్పలేదు నా పాపాలు నీకు కూడా తెలియాలి జరిగిపోయిన విషయాల గురించి ప్రస్తావించడం వినటం నాకిష్టం లేదు ద్వారక ఇన్నాళ్ళు నీ ద్వేషం కోపం ఆవేశం అన్నీ తీసుకున్నాడా వాటితో పాటు నీ నుంచి నేను కాస్త ప్రేమను కోరుకుంటున్నాను వచ్చుతావా కొడుకులు పుడితే పున్నామ నరకం నుంచి తప్పిస్తారంటారు నాకొక్కరు కాదు ఇద్దరు కొడుకులున్నారు కానీ నువ్వు తలకొరివి పెడితేనే ఆ పున్నామ నరకం నాకు తప్పుతుంది ఇందులో కూడా నీ స్వార్థమే కనిపిస్తుంది ఇది నేను స్వార్థంతో చెప్పట్లేదు ద్వారక పశ్చాత్తాపంతో చెప్తున్నాను నీ నుంచి నాన్న అనే పిలుపును కూడా కోరుకుంటున్నాను నన్ను ఒక్కసారి నాన్న అని పిలువు ద్వారక పిలువు అన్నయ్య నీకు నాన్నకి మధ్య ఇంత దూరం ఉందనుకోలేదు నాన్న తప్పు ఏదైనా ఈ టైంలో నాన్న కోరేది ఏది కాదని కన్నయ్య ప్లీజ్ అన్నయ్య మురారి ద్వారకని తనకు తానుగా ఆలోచించనివ్వరా అసలు ఎవరి బలవంతం మీదో ద్వారక నన్ను క్షమించకూడదు
నాన్న అని పిలవకూడదు. తనకు తనకు తానుగానే పిలవాలి. అప్పుడేరా అప్పుడే నాకు తృప్తి. త్వరగా నన్ను క్షమిస్తావా? నన్ను నాన్న అని పిలుస్తావా? నాన్న అని నేను ఎప్పటికీ పిలవను. ఈ జన్మలో కాదు ఏ జన్మలోనూ నిన్ను తండ్రిగా యాక్సెప్ట్ చేయను. అమ్మా అన్నయ్యని నువ్వైనా ఆపాల్సింది కదా. కొన్ని విషయాలు పట్టించుకోవడం కంటే వదిలేయడమే మంచిది మురారి. ద్వారక నీ విషయంలో మనం వదిలేయడమే మంచిది. వాడి కోపంలోనూ న్యాయం ఉంది కదా. అమ్మా అసలు ఏం జరుగుతుంది? అసలు నాకేం అర్థం కావట్లేదు. ఇన్నాళ్ళు నాన్నతో అన్నయ్య ఎడమొహం పెడమొహంగానే ఉన్నాడా? రే మురారి, నీకు అన్ని విషయాలు నేను చెప్తానా? త్వరక నన్ను ఇంట్లో ఒక మనిషిగా చూస్తున్నాడన్న దానికి దుర్కే కారణం. దుర్క అన్న ఒక్క మాట కోసం నన్ను ఇంట్లోంచి బయటికి పంపకుండా ఊరుకున్నాడు. దుర్కంటే వాడికి అంత ప్రేమ. నేనంటేనే వాడికి గిట్టదని అర్థమైపోయింది. దుర్క చెప్పినట్టు వాడి కోపంలోనూ ద్వేషంలోనూ న్యాయం వద్దురా. ఈ జన్మకి వాడితో నాన్నని పిలిపించుకునే అదృష్టం నాకు లేదా? లేదు అంతే. చెప్పమ్మా. ఏంటి మావయ్య నువ్వు చెప్పేది? నేను నీకేం చెప్పాను, నువ్వేం చేసావు? నేను ఎవరిని పొడవమన్నాను, నువ్వెవరిని పొడిచావు? నేను పొడవడేంటి? నా మేనకోడలికి ఏమైంది? ఆ దుర్గ కంట్లోంచి ఒంట్లోంచి రక్తం చూడాలని నేను నిన్ను ప్లాన్ చేయమంటే నువ్వేమో మావయ్య గారిని టార్గెట్ చేసావు. అబన్ శుభం తెలియని ఆయన్ని పొడిచావు. నేను పొడవడం ఏంటమ్మా? నువ్వు పొడిచావంటే ఎవర్నో పనికిరాని వెదవల్ని పంపించి ప్లాన్ చేశావని చెప్తున్నా. అమ్మా నక్షత్ర, నువ్వు ప్లాన్ చేయమన్నావు నాకు గుర్తుంది. అది రేపో ఎల్లుండో కుదిరేలా ఉంది. ఆ పనిలోనే ఉన్నానమ్మా. మావయ్య, నేను నిన్ను ఇంకా ఎక్కువగా తిట్టేస్తానని, ముందు జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నావని, ఎస్కేప్ అవుతున్నావని నాకు అర్థమవుతుంది. మళ్ళీ నేను చెప్పేదాకా నువ్వు ఎలాంటి ప్లాన్స్ చేయకు. అలాగేనమ్మా.
నక్షత్రకేమైంది? నిజంగానే రాజశేఖర్ని పొడిచినట్టున్నారు. నేను నక్షత్ర ప్లాన్ చేయకుండా మరెవరు చేశారు? మేం కాకుండా ఆ దుర్గకు ఇంకా చాలా మంది శత్రువులు ఉన్నట్టున్నారు. మావయ్య గారికి ఏ కీడుందో, ఏ జన్మలో చేసుకున్న పాపం వెంటాడిందో కత్తిపోటుకు గురై ప్రాణపాయ పరిస్థితి వచ్చింది. మరో జన్మెత్తొచ్చారు. అత్తయ్య గారు, సమయానికి మావయ్య గారు మిమ్మల్ని చూశారు కాబట్టి ఆ కత్తిపోటు గాయం ఆయన తీసుకున్నారు. లేదంటే ఈ దారుణం మీకు జరిగేది. అమ్మా, దుర్గకే జరుగుంటే ఇంట్లో ఏ ఒక్కరం ఇలా ఉండేవాళ్ళం కాదమ్మా. నక్షత్ర, గాయంతో ఉన్న మనిషిని ఇలా గుమ్మం బయటే నిలబెట్టి మాట్లాడడం ఎందుకు? లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. అలాగే అత్తయ్య గారు, కానీ మావయ్య గారు ఇలానే ఇంట్లో కడుగు పెట్టకూడదు. దిష్టి తీసి లోపలికి పిలవమని మురారి చెప్పాడు. అవును, మురారి ఏడి? మావయ్య గారికి ఇలా జరిగిందని బ్రహ్మముహూర్తానే గుడిలో పూజ చేయించడానికి వెళ్లాడు. ఇందాకే ఫోన్ చేసి మావయ్య గారు వచ్చారా అని అడిగారు. కాసేపట్లో వస్తున్నారని చెప్పాను. మావయ్య గారికి పాపం నిలబడ్డానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. వెంటనే దిష్టి తీస్తాను. అవంతక్క, ఆ దిష్టి నీళ్లు తీసుకురా. తీసుకొస్తున్నా నక్షత్ర. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో అందరి దిష్టి, గత జన్మ దిష్టి, ఈ జన్మ దిష్టి, అన్నీ పోవాలి. చారి, తీసుకెళ్ళి. అత్తయ్య గారిని మిమ్మల్ని ఇలా పక్క పక్కన చూస్తుంటే పార్వతి పరమేశ్వర్లా ఉన్నారు. మావయ్య గారు, అత్తయ్య గారన్నట్టు మీకు చాలా రెస్ట్ అవసరం. గండమైతే దాటిపోయింది, అత్తయ్య గారుండగా మీకు ఎలాంటి భయం లేదు. బావగారు, మావయ్య గారిని రూమ్లోకి తీసుకెళ్ళండి. లోపలికి రండి మావయ్య గారు. ముగిసే నాయకనైనా
మురారియే చేస్తున్నట్టున్నాడు. హలో మురారి, మామయ్య గారు వాళ్ళు ఇప్పుడే వచ్చారు. నువ్వన్నట్టే దిష్టి తీసి లోపలికి రమ్మన్నాను. మామయ్య గారు రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు. అత్తగారితో మాట్లాడాలా? ఇదిగో ఇస్తున్నాను. అత్తగారు మురారి మీతో మాట్లాడాలంట. హలో మురారి. అమ్మా వచ్చేసారా? నాన్న కోసం పూజ జరిపించడానికి గుడికొచ్చానమ్మా, కాసేపట్లో వచ్చేస్తాను. అలాగే మురారి. అమ్మా, నాన్న మీద అన్నయ్య ఎందుకంత కోపంగా ఉన్నాడో, అసలేం జరిగిందో నాకు తెలీదు. నువ్వు కూడా ఈ విషయం ఎప్పుడు బయటికి చెప్పలేదు. వాళ్ళిద్దరి మధ్య ఏది జరిగి ఉన్నా అది నువ్వు పరిష్కరించగలవు. వాళ్ళిద్దరినీ మళ్ళీ నువ్వే కలపగలవు. నువ్వే కలపాలి ప్లీజ్ అమ్మా. ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం మురారి. నువ్వు ప్రశాంతంగా పూజ జరిపించింటికిరా. అలాగేనమ్మా. సరే. ఇంతకీ నన్ను పొడవడానికి వచ్చిన వాళ్ళు ఎవరై ఉంటారు? ఎందుకోసం? అత్తయ్య గారు, అందరూ భోంచేసి వాళ్ళ వాళ్ళ రూమ్స్ లో ప్రశాంతంగా నిద్రపోతున్నారు. పాపం మీకే అస్సలు ప్రశాంతత లేదు. ఒక సమస్య తర్వాత మరో సమస్యతో సతమతమవుతున్నారు. సరిగ్గా భోజనం కూడా చేయడం లేదనిపిస్తోంది. రండి కూర్చోండి, భోజనం వడ్డిస్తాను. నాకిప్పుడే వద్దు, నువ్వెళ్ళు. అదేంటత్తయ్య గారు అలా అంటారు? మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు. మీరు భోంచేశాక కొన్ని విషయాలు మిమ్మల్ని అడుగుదామనుకుంటున్నాను. వాటికి సమాధానం చెప్పాలంటే మీకు చాలా ఓపిక కావాలి. నా నుంచేదైనా తెలుసుకోవాలంటే నువ్వు నన్ను సూటిగానే అడగచ్చు. అత్తయ్య గారు, అన్ని విషయాల్ని సూటిగా అడగలేం. మీరు అన్ని విషయాలు పైకి గట్టిగా చెప్పలేరు కూడా. అందుకే మీరు భోంచేస్తే ఒంట్లో మీకు కాస్త ఓపికొస్తుంది, మనసు కాస్త సెట్ అవుతుంది. తరువాత మాట్లాడుకుందాం. వడ్డించమంటారా? భోజనానికి ముందైనా తర్వాతైనా నా నుంచొచ్చే సమాధానం ఒకేలా ఉంటుంది. నువ్వు డొంకు తిరుగుడు పద్ధతి మాని నీకేం కావాలో చెప్పు. ఏం అడగాలనుకుంటున్నావో అడుగు. మీరు మరీ నన్నింత కార్నర్ చేస్తే నాకేం ప్రాబ్లం లేదు, అడుగుతాను. కానీ మీరు నిజాలు మాత్రమే చెప్పాలి. అబద్ధం ఆడే అవసరం నాకెప్పుడూ రాదు. నా ప్రాణాల మీదకొచ్చినా సరే నా వ్యక్తిత్వాన్ని చంపుకుని నేను అబద్ధం చెప్పను. మీది చాలా గొప్ప వ్యక్తిత్వం అని నాకు తెలుసు. కానీ తెల్లగా కనిపించే చంద్రుడిలో కూడా మచ్చ ఉన్నట్టు మీ గురించి నాకేవో కొన్ని తెలిసాయి. ఎందుకైనా మంచిది, అవి మీ నోటి నుంచే వినేస్తే నాకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అడగనా అత్తయ్య గారు? అడుగు. అత్తయ్య గారు, రాజశేఖర్ మామయ్య ఎవరు? మామయ్య అని పిలుస్తూనే ఆయన్ని ఎవరని అడుగుతుంది? ఇదేం పిచ్చి ప్రశ్న అనుకుంటున్నారా? ఈ పిచ్చి ప్రశ్న వెనుక చాలా మీనింగ్ ఉంది. అది మీకు చాలా బాగా అర్థమై ఉంటుంది. రాజశేఖర్ మామయ్య మీరు భార్యాభర్తలే అయితే మీరు చాలా ఏళ్ళు ఆయనకెందుకు దూరంగా ఉన్నారు? ఎందుకు ఆయన్ని కాదనుకున్నారు? ఈ ప్రశ్నలేనా? సూటిగా నన్ను అడగాలనుకున్నావు? అవును అత్తయ్య గారు. తెలుసో తెలియకో ఎవరో చెప్తే నీ బుద్ధి పాడై నన్ను అడుగుతున్నావో నాకు తెలీదు. కాని ఈ విషయం ఇంతటితో ఆపే. ఇంతకు మించి ఈ విషయాన్ని ప్రస్తావించుకో. నేను మీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తే ఒక్క మాటలో కట్ చేస్తారేంటి? కోడలుగా తెలుసుకోవాలని నాకుండదా? చెప్పడానికి ఏమైంది?
తెలియని వాళ్ళకైతే చెప్పొచ్చు. అన్నీ తెలుసుకునొచ్చిన దానివి. ఏమీ తెలియనట్టు అడుగుతున్నావు? నా గురించి, రాజశేఖర్ గురించి తెలుసుకుని ఏం చేస్తావు? నన్ను మంచిదానిగా మార్చి మురారి నేను సంతోషంగా ఉండాలని మీరెలా కోరుకుంటున్నారో నేను కూడా మీ ఇద్దరి గురించి అలానే కోరుకుంటున్నాను. మీ ఇద్దరి మధ్య జరిగిన చెడేంటో యుద్ధమేంటో తెలిస్తే మీ ఇద్దరిలో ఎవరి తప్పు ఎంతుందో నేను ఒక అంచనాకు వస్తాను, మిమ్మల్ని కలుపుతాను. అంటే నువ్వు నా మంచి కోరుకుంటున్నావా? అవునత్తయ్య గారు, నువ్వు నా మంచి కోరుతున్నావో, నా బలహీనత తెలుసుకోవాలని కోరుకుంటున్నావో నాకా మాత్రం అర్థం కదా. ఇంతటితో వదిలే, వెళ్ళిపడుకో. ఆగండి అత్తయ్య గారు, నాకు తెలిసిన విషయాలే అయినా కన్ఫర్మ్ చేసుకునివ్వండి. మామయ్య గారి మీద మీకు పీకల దాకా ద్వేషం ఉన్నా మురారి కోసం భరిస్తున్నారు అనుకుందా, అందుకే ఆయన్ని మనతో ఇంట్లో ఉండనిస్తున్నారు అనుకుందా. కానీ ఈరోజు మీ ఆలోచన తీరే మారిపోయి ఉంటుంది, ఎందుకంటే మీకోసం మామయ్య గారు తన ప్రాణాలడ్డువేశారు. మీరేమో ఆయన్ని చాలా కేరింగ్గా హాస్పిటల్లో అడ్మిట్ చేయించి బ్రతికించుకున్నారు. ఈ వయసులో ఆయన్ని భర్తగా యాక్సెప్ట్ చేస్తే సొసైటీ ఏమనుకుంటుందని ఆలోచించకండి. ప్రేమ ఏ వయసులో అయినా పుట్టొచ్చు. మీరు చీటికి మాటికి చెయ్యెత్తితే దెబ్బలు తింటూ పోవడానికి నేనేమైనా మీ బానిసననుకుంటున్నారా? దసరా పండగ సందర్భంగా ఈటీవీ విన్ యాప్ లో అక్టోబర్ 22వ తారీఖున #కృష్ణరామ మీరందరూ ఫ్యామిలీతో కలిసి చూడండి. మేమందరూ మా ఫ్యామిలీతో కలిసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. #కృష్ణరామ ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.